సరిపోతుందండి. ఎక్సలెంట్ గా ఉంది. ఏ విధంగా ఎక్సలెంట్ అంటే ఏంటండి 41 వాళ్ళేమో మొత్తం 1991 నుంచి ఆ ఇప్పుడున్న 2003 వరకు 32 సంవత్సరాల్లో 10 మంది ముఖ్యమంత్రులు పరిపాలించిన పాలనలో 5 సంవత్సరాలు జగన్ గారు చేతి చూపించారు. చేతి చూపించారండి. అందులో రెండు కారణాలు అర్థమైందా మీకు. నా 10 మంది ముఖ్యమంత్రులు పరిపాలించిన దాంట్లో సీఎం జగన్ గారు 5 ఏళ్ళు పరిపాలించిన అందులో రెండు కరోనాలు. కరోనాల్లో బ్యాంకుల దగ్గర జగన్ క్యూ కట్టారండి జనం. సంక్షేమ పథకాలు ఇస్తే ఏం లాభం? డెవలప్మెంట్ పరంగా ఎలాంటి ఏం లేవు అని చెప్తా ఉన్నారు కదా. డెవలప్మెంట్ చేయడానికి 5 సంవత్సరాల పిల్లల్ని తీసుకెళ్లి మీరు డిగ్రీలో జాయిన్ చేసేస్తారా? 5 ఏళ్ళ పిల్లల్ని 5 తర చదివి పిల్లల్ని తీసుకెళ్లి డిగ్రీలో జాయిన్ చేస్తారా? ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అవ్వడానికి 30 సంవత్సరాలు పట్టిందండి. 5 సంవత్సరాలు ఏ సీఎం డెవలప్మెంట్ చేసేస్తారు చెప్పండి? చేస్తారు. మరి కరోనా 2 సంవత్సరాలు రాలేదా? ఇదంతా 31 లక్షల ఇళ్ల స్థలాలు డెవలప్మెంట్ కాదా? పిల్లలకి అమ్మఒడి పిల్లలకి నాడు నేడు పనులు డెవలప్మెంట్ కాదా? సచివాలయ ఉద్యోగులకు డెవలప్మెంట్ కాదా? 3-4 లక్షల వాలంటీర్లు ఇచ్చారు డెవలప్మెంట్ కాదా? జగన్ అన్న కాలనీ డెవలప్మెంట్ కాదా? ఏది డెవలప్మెంట్ కాదు చెప్పండి. 100 బళ్ళు ఇచ్చే డెవలప్మెంట్ కాదా? 104లు ఇచ్చే డెవలప్మెంట్ కాదా? ఏది డెవలప్మెంట్ కాదు చెప్పండి. మాట్లాడితే డెవలప్మెంట్ అంటే ఐటీ ఉద్యోగాల డెవలప్మెంట్. ఏంటి ఐటీ ఉద్యోగాలు? ఆ దిక్కుమాలి ఫారెన్ కంపెనీలు. అవన్నీ ఫారెన్ కంపెనీలు కాదు, స్వయం ప్రతిభుత్వం. ఇక్కడున్న ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర జనాలు అభివృద్ధి చెందాలి. ఈరోజు జనం జేబులో 10,000 రూపాయలు ఉంటేనే ఏదైనా ఖర్చు పెట్టగలుగుతాడు. ఈరోజు మీరు నాకు 10,000 ఇచ్చారంటే మీ నా తమ్ముడైనా సరే ఒక వారంలో మీకు 10,000 ఇవ్వాలి. నేను ఎంత ఖర్చు పెట్టాడండి జగన్మోహన్ రెడ్డి? 2.5 లక్షల రూపాయలు జనాలు అకౌంట్లో వేసాడు. ఇవాళ ఆయన దేవుడితో సమానం అండి. ఆయన చెప్పండి. మరి ఇళ్ల స్థలాలు అన్నారు, ఆ ఇళ్ల స్థలాలు చెంటు స్థలం శవాలం పూడ్చడానికి. అది చాలా తప్పుడు మాట అండి. అలా అన్న వాళ్ళు వాళ్ళు నిజంగా అవివేకంతో అన్నారో వాళ్ళు తెలియక అన్నారో చాలా తప్పుడు మాట అది. ఈ రోజున సెంటు స్థలము ఒక టౌన్లో ఆయన కొనిచ్చారంటే దాని వ్యాల్యూ ఏంతో ఆ సైడ్లోకి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే పక్క వాళ్ళు ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. సెంటు స్థలంలో భార్య భర్త ఇద్దరు పిల్లలు హ్యాపీగా ఉండొచ్చు, అందులో తప్పేం లేదు. సరిపోతుందండి. ఏంటండి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారంటారా? ఎవరన్నారండి? ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తారు. ప్రతిపక్షాలకు అదే కదండి ఆరోపణ. ప్రతిపక్షాలకు అదే కదండి ఆరోపణ. ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి అప్పులు చేయలేదని చెప్పండి. ఏ ముఖ్యమంత్రి అప్పులు చేయలేదు? అప్పులు చేసిన డబ్బులను ఏం చేశారండి? గోళ్ళలోనూ అందులో నెట్టుకుంటే ప్రజలు ఎక్కడ ప్రజల దగ్గర డబ్బులు ఎలాగుంటాయి? కరోనా టైంలో ప్రజల దగ్గర డబ్బులు లేకపోతే ప్రభుత్వం ఆదుకొని రొటేషన్ పెట్టించింది వాళ్ళ దగ్గర. వాళ్ళ చేత మార్కెట్లో తిరుగుతుంది. ఈవేళ 5,000 కోట్ల ఫండ్ రిలీజ్ చేశారంటే సీఎం గారు ఎవరి పెట్టలోని జేబులు పెట్టుకోరు కదా. ఈ డబ్బు చలామణి అవుతుంది మార్కెట్లో, అలా అవ్వడం మంచిది. అంతేగాని 2.5 కోట్లు ఎట్టి కాంట్రాక్టులు పిలిచేసి టెండర్ వేయించేస్తే ఆ 2.5 కోట్లు అందులో ఇటుకల్లో ఉంటుంది. 3 సంవత్సరాలు బీటలు చేస్తే మనకు తెలియదు ఏముంది. చంద్రబాబు నాయుడు ఎన్నో బిల్డింగ్లు కట్టించాడు, ఈవేళకి ఆడవాళ్ళకి మరుగు లేదు, అందులో టాయిలెట్లు లేవు. ఇప్పుడు ఎవరికైతే వాగ్దానం చేశాడో వాగ్దానం ప్రకారంగా అన్ని ఇచ్చాడు అందరికీ. ఇంకా అంతకంటే బాగా పెట్టి ఏదో పిండి కొల్లి రొట్టె అన్నట్టు ఇచ్చిన వాడికి వేస్తారు, కానీ ఎవరినోడికి ఎవడు పెట్టాడు? వాళ్ళు పెంచినా అంటారా? ఇంటి తెల్లారకట్ట తెచ్చి వాడు ఇస్తున్నారు. ఇంకా అంతకంటే బాగా పెట్టి పరిపాలన చేసిన వాళ్ళు ఎవడ ఇవ్వలేదు. అలాగే ఊహను ఉండేవారు, ఎంతో పడలేదో పడలేదో అని ఏడిపెళ్తాను ఉండేవారు. అందుకని వీడి పరిపాలన బాగుందని మళ్ళీ ఈడికే వేస్తారు. ఒకవేళ 1-2 వాటిలో ఏమైనా తేడా వచ్చినా మొత్తం ఈడే గెలుతాడు. ఇంకో ఉన్నవాళ్ళు ఎవరికి రానికి డిస్పోర్ట్లేదు. ఎవడన్నాడు సోదర పోతులు అని? లేనివాడికి ఇస్తాడు అంటే లేనివాడు ఉన్నవాడు అవ్వకూడదని ఏడుతున్నాడు ఉన్నా ఎదవ. అది లెక్క అదే తప్ప రెండో ఇష్టమేం కాదు. అంతే తప్ప లేనివాడికి ఎవడెడతాడు? లేనివాడిలో గుర్తించినాడు ఆడే కాపాడతాడు. ఆడు బాబు కూడా సీట్లు ఇబ్బంది అంటే ఇటు చేస్తున్నాడు. ఆడు 1 కాలు ఎడితే 2 కాలు ఎడితే అందరిని ఆదుకుంటున్నాడు. అందుకంటే బాగా ఏమీ లేదు. మరి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తా ఉన్నారు. అప్పులు పాలని ఎవరు ఉన్నారు? ఆడి ఆలయ చెప్తుంటారు. ఇప్పుడు ఆడి 10,000 రూపాయలు అప్పు ఉన్నదనుకో, ఈడు 8,000 చేసాడు. ఈడు ఒకడికి 100,000 రూపాయలు పడేసిన 8,000 కాపాడుతుంది. ఆడు చేస్తుంది 50,000 అప్పు కాపాడుతుంది. 10,000 ఎక్కువ 50,000 ఎక్కువ. మోసం చేసినాడు, మోసంగానే మాట్లాడుతున్నాడు. నేనే దొంగ ఉన్నట్టు అంటాడు. అందుకే ఎవడ పాపం పడినప్పుడు అర్థం చేశారు. ఇప్పుడు